మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమ్ బయోకెమిస్ట్రీ పేపర్లో ఉన్నటువంటి టాపిక్. సో ఎంజైమ్స్ యొక్క ఈరోజు ఎంజైమ్స్ క్లాసిఫికేషన్, ఎంజైమ్స్ యొక్క మెకానిజం, కెమిస్ట్రీ, ఇన్హిబిషన్, యాక్టివేషన్, స్పెసిఫిసిటీ, ఇతర టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కాన్సన్ట్రేటివ్ ఏంటంటే డే స్టూడెంట్స్, సో ఇప్పుడు మీకు ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తున్నాను. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ క్లాస్లో మీకు ఒక 40 మినిట్స్ వరకు ఎంతైతే కంప్లీట్ అయితే అంతవరకు నేను ఈ స్లైడ్స్ మీకు చెప్తాను. సో కెమిస్ట్రీ అబౌట్ ద ఎంజైమ్స్, సారీ ఈ స్లైడ్స్లో మీకు కెమిస్ట్రీ ఆఫ్ ద ఎంజైమ్స్ అండ్ క్లాసిఫికేషన్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అండ్ ఎంజైమ్ కైనెటిక్స్, మైఖేలిస్ మెంటన్ ఈక్వేషన్, ఇన్హిబిషన్ అండ్ యాక్టివేషన్ అండ్ ఎంజైమ్ స్పెసిఫిసిటీ. సో ఇవి ఈరోజు క్లాస్లో చెప్పాడు. సో జనరల్గా మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసు మీకు. సో మనకి కెమికల్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. సో నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి కెమిస్ట్రీ ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఒక రియాక్షన్ అనేటువంటిది మనకి స్పీడప్ అవ్వాలి లేదా రియాక్షన్ బాగా జరగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక కెటలిస్ట్ని యాడ్ చేస్తాం. కెటలిస్ట్, సో కెటలిస్ట్ అంటే ఇక్కడ ఏమేం చేస్తుంటే మనకి కాపర్ కానీ లేదా జింక్ కానీ లేదంటే నిక్కిల్ కానీ, ఓకే, ఇలాంటి మెటల్స్ని రియాక్షన్ టెస్ట్ ట్యూబ్లో మనం వేసి రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్పీడప్ అవుతుంది రియాక్షన్ స్పీడప్ అవుతుంది. సో ఆ విధంగా రియాక్షన్ స్పీడప్ అవడానికి ఉపయోగపడేటువంటి వాటిని కెమికల్స్ని లేదా మెటల్స్ మనం ఏమైనా అంటే కెటలిస్ట్ అన్నాం. సో దోస్ ఆర్ ద కెమికల్ కెటలిస్ట్. సో ఇన్ యువర్ బయాలజికల్ సిస్టమ్, ఇన్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ బ్యాక్టీరియా, ప్రోకార్యోట్స్ ఆర్ యూకారియోట్స్, ఏది తీసుకున్నా మన బయాలజికల్ సిస్టంలో ఏముంటాయి మనకి బయోకెమిస్ట్రీగా, అంటే బయోకెమిస్ట్రీని స్టడీ ఆఫ్ ద బయోకెమికల్ రియాక్షన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్. సో లివింగ్ ఆర్గనిజమ్ నెంబర్ ఆఫ్ దేర్ ఈస్ ఏ నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్స్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజమ్. సో ఎవ్రీ కెమికల్ రియాక్షన్ ఈజ్ కెటలైజ్డ్ బై సమ్ అదర్ కెమికల్ ద కెమికల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రోటీన్, దట్ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఎంజైమ్, ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ బయో కెటలిస్ట్, ఓకే. సో ఇప్పుడు అటువంటి బయో కెటలిస్ట్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఇస్ కమింగ్ టు ది ఇంట్రడక్షన్ ఎంజైమ్స్ ఆర్ బయాలజికల్ కెటలిస్ట్ దట్ స్పీడ్ అప్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ బయోకెమికల్ రియాక్షన్. ఎంజైమ్స్ ఆర్ బయాలజికల్ కెటలిస్ట్. జనరల్గా కెమికల్ కెటలిస్ట్ అని చెప్పు. సో కెమికల్ కెటలిస్ట్ ఇంక్రీస్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ బై, బట్ హియర్ ఇట్ ఇస్ అ బయోకెమికల్ బయాలజికల్ కెటలిస్ట్ సో దట్ ఇట్ స్పీడ్ అప్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ బయాలజికల్ సిస్టమ్. సో బయోకెమికల్ రియాక్షన్ రేట్ ఆఫ్ చేస్తుంది. మోస్ట్ ఎంజైమ్స్ ఆర్ 3-డైమెన్షనల్ గ్లోబులర్ ప్రోటీన్స్. సో ప్రోటీన్ మాలిక్యూల్ జనరల్గా మనకి చెప్పాను మీకు ప్రోటీన్ స్ట్రక్చర్. మనకి 4 క్వాడ్రంట్స్ ఉంది, అంటే ప్రైమరీ స్ట్రక్చరు, సెకండరీ స్ట్రక్చరు, టెర్షియరీ స్ట్రక్చరు అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ సెకండరీ కాకుండా ఎక్కువ ఎంజైమ్స్ అనేటువంటివి టెర్షియరీ స్ట్రక్చర్ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. గ్లోబులర్ ఫామ్లో ఉంటుంది ఎందుకంటే ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ కావాలి, ఒక క్యాటలిస్టిక్ సైట్ కావాలి, అంటే ఒక అరేంజ్మెంట్స్ కావాలి. ఆ అరేంజ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా టెర్షియరీ స్ట్రక్చర్లో మాత్రమే ఎక్కువగా సూట్ అవుతాయి. కాబట్టి ఎంజైమ్స్ అనేవి మోస్ట్లీ 3-డైమెన్షనల్ స్ట్రక్చర్లో ఉంటాయి అనమాట. సో కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సమ్ స్పెషల్ ఆర్ఎన్ఏ స్పేసెస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రైబోజైమ్స్. సో హ్యామర్ హెడ్ రైబోజైమ్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మన ఇక్కడ. సో రైబోజైమ్స్
రైబోజిమ్స్ అనదర్ టాపిక మనకి వేరేగా డిస్కస్ చేద్దాం. ఒక 5 మార్క్స్ టాపిక్ ఉంటుంది మనకి 4th యూనిట్లో, అది వేరేగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రైబోజిమ్స్ అంటే పూర్వం మనకి ఈ ప్రోటీన్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనుకునే ముందు ఏంటంటే ఆర్ఎన్ఏ మాలిక్యుల్ యాక్ట్ యాజ్ ఏ ఎంజైమ్ బికాస్ ఆర్ఎన్ఏ కట్ ద ఆర్ఎన్ఏ కెటలైజ్ ద సమ్ కెమికల్ రియాక్షన్స్ అంటే ఆర్ఎన్ఏ మాలిక్యూలే కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ ని కెటలైజ్ చేస్తుంది అన్నమాట. కెటలైజ్ చేయడం వల్ల సింథసిస్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైబోజైమ్ అంటే ఆర్ఎన్ఏ ప్రెసెంట్ ఇన్ ద రైబోజోమ్. రైబోజోమ్ ఈజ్ ఎ ప్రోటీన్, ఇట్ ఇస్ రైబోజోమ్ అనేటువంటిది ఒక ప్రోటీన్ మాలిక్యూల్. ఆ ప్రోటీన్ లో న్యూక్లియో ప్రోటీన్ అంటారు. న్యూక్లియో ప్రోటీన్ మీన్స్ న్యూక్లిక్ యాసిడ్ ప్లస్ ప్రోటీన్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూక్లియో ప్రోటీన్. సో రైబోజోమ్ అనేది ఏంటంటే న్యూక్లియో ప్రోటీన్, దాంట్లో ప్రోటీన్ ప్లస్ రైబోజోమ్స్ ఉంటాయి. 16S, 5S, 40S, 50S ఇట్లా అన్నమాట. సో ఆ రైబో ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నటువంటి రైబోజోమ్ సెన్సిస్ ద ప్రోటీన్, సెన్సిస్ ద ప్రోటీన్. అలానే కొన్ని స్ప్లైసోజోమ్ అని ఉంటుంది. సో ఇట్ ఇస్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ స్ప్లైసోజోమ్, ఇట్స్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. దట్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ కట్ ద ఎంఆర్ఎన్ఏ స్ప్లైస్, ఓకే స్ప్లైస్ ద అంటే స్ప్లిట్ ద ఎంఆర్ఎన్ఏ స్ప్లైసోజోమ్ అంటాం. సో ఇలాగా ఆర్ఎన్ఏ మాలిక్యూల్ సో ఫస్ట్ ఒక ఎంజైమ్ రియాక్షన్స్ కెటలైజ్ చేస్తుంది అన్నమాట. సో అట్లా ముందు అలా ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఒక ఎంజైమాటిక్ కెమికల్ రియాక్షన్ కెటలైజ్ చేస్తే దాన్ని మనం రైబోజైమ్ అని అంటాం. సో మోస్ట్లీ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ రైబోజైమ్స్ అన్నమాట. ఓకే గాట్ ఇట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, సో స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్. సో ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఈజ్ ద రీజియన్ దట్ బైండ్ సబ్స్ట్రేట్ కోఫాక్టర్స్ అండ్ ప్రోస్థెటిక్ గ్రూప్స్ అండ్ కంటైన్ రెసిడ్యూ దట్ హెల్ప్ టు హోల్డ్ ద సబ్స్ట్రేట్. చూడండి మీకు ఎంజైమ్ ఒక యాక్టివ్ సైట్ ఉంది. ముందుగా చెప్పాను మీకు 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ లో అరేంజ్మెంట్ అయి ఉంటుంది. సో 3 డైమెన్షన్ స్ట్రక్చర్ లో అరేంజ్మెంట్ అయినప్పుడు దానికి ఒక పాకెట్ ఉంటుంది అన్నమాట, ఒక పాకెట్. సో హియర్ ఇట్ ఈస్ ఏ ఎంజైమ్. సో ఇక్కడ ఒక పాకెట్ ఉన్నది, ఈ పాకెట్ లో సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవ్వాలన్నమాట. ఈ సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయ్యేటువంటి మన యాక్టివ్ సైట్ అంటాం, యాక్టివ్ సైట్ అంటాం. సో ఈ యాక్టివ్ సైట్ ఉంటుంది. సో అక్కడే మనకి కోఫాక్టర్స్, ప్రోస్థెటిక్ గ్రూప్స్ కోఫాక్టర్స్ ఇవన్నీ కూడా సో ఎంజైమ్ యొక్క కెటలైటిక్ రియాక్షన్స్ యూజ్ అవుతుంటాయి అన్నమాట. అలానే సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయినప్పుడు, బైండ్ అవుతున్నప్పుడు సబ్స్ట్రేట్ ఇది యాక్టివ్ సైట్ అయినప్పుడు సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాలంటే ఈ సబ్స్ట్రేట్ రియాక్షన్ జరగాలంటే ఇట్ షుడ్ బి హోల్డ్ అంటే. సో ఇక్కడ ఈ సబ్స్ట్రేట్ హోల్డ్ అవ్వాలి. ఇలా హోల్డ్ చేయడానికి సో సమ్ అమోనియాసిస్ రిక్వైర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో ఇక్కడ ఉన్నటువంటి సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లోని అమోనియాసిస్ కి ఏదైతే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ కానీ లేదంటే సమ్ టెంపరీగా ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్స్ ఫామ్ అవడానికి, నాన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవడానికి, సల్ఫర్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఫామ్ మనకి సిస్టిన్ లాంటి అమోనియాసిస్, సెరైన్, మిథియోనైన్, 3-O9, ఆస్పర్టిక్ అమోనియాసిడ్, గ్లూటామిక్ అమోనియాసిడ్ ఇలాంటి అమోనియాసిస్ అన్ని కూడా యాక్టివ్ సైట్ ఉంటుంది. దెన్ యాక్టివ్ సైట్స్ జనరలీ ఆక్యుపై లెస్ దాన్ 5% ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎంజైమ్స్. సో యాక్టివ్ సైట్ జనరలీ ఆక్యుపైస్ లెస్ దాన్ 5% ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఎంజైమ్. సో యాక్టివ్ సైట్ లెస్ దాన్ 5% అంట. సో టోటల్ గా ఎంజైమ్ యొక్క సర్ఫేస్ చాలా పెద్దగా ఉన్నట్లేదు, దాంట్లో కేవలం లెస్ దెన్ 5% మాత్రమే ఆ యాక్టివ్ సైట్ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో కేవలం 5% మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ కు ఉపయోగపడుతుంది. సో కెటలైటిక్ రియాక్షన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది, కేవలం ఈ 5% స్పేస్ లోనే జరుగుతుంది అనమాట. అందుకని మనకి ఎంజైమ్ అనేటువంటిది 200 అమోనియాసిడ్స్ తో మేడప్ అయినా కేవలం 3 or 4 అమోనియాసిడ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కెటలైటిక్ రియాక్షన్స్. ఓకే గాట్ ఇట్. సో యాక్టివ్ సైట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ షేప్, యాక్టివ్ సైట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ షేప్ డ్యూ టు ద టెర్షియరీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోటీన్. సో దట్ స్పెసిఫిక్ షేప్
indicates the specificity of the enzyme, where which substrate will bind the active site. So a substrate which bind avale, a substrate ikkada bind avale, and it would the specificity and the active site depend avutundi. Okay, so andukane manaku active site ni explain cheyadaniki, active site catalytic mechanism explain cheyadaniki clock and key mechanism, induced fit theory ani cheppesi mechanisms man taruvatha cheptam. So aa mechanisms explain. So next point, a change in a shape of protein affect the shape of active site and function of the enzyme. Got it? So ఎప్పుడైతే ఒక ప్రోటీన్ యొక్క షేప్ యాక్టివ్ షేప్ లో చేంజ్ వచ్చిందో, ప్రోటీన్ యొక్క ఫస్ట్ ప్రోటీన్ లో చేంజ్ వచ్చిందో, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ లో చేంజ్ వస్తుందో, దాని యాక్టివ్ సైట్ లో చేంజ్ వచ్చేస్తుంది, ఫంక్షన్ లో చేంజ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడు అలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ గా, సో ఎంజైమాటిక్ రియాక్షన్ జరగాలి. సో చాలా సమయాలు ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది, కానీ ఒక ఎఫెక్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఎంజైమాటిక్ ఆల్ఫా ఎమలేజ్ ఉన్నది, ఆల్ఫా ఎమలేజ్ డైజెస్ట్ ద స్టార్చ్. ఓకే, ఆల్ఫా ఎమలేజ్ డైజెస్ట్ ద స్టార్చ్ అండ్ ప్రొడక్ట్ ఈస్ మాల్టోస్. సో ఇన్ని మామూలు టెస్ట్ తీసుకోండి, దాంట్లో ఆల్ఫా ఎమలేజ్ అంటే సెలవ్ యాడ్ చేస్తాము, స్టార్చ్ యాడ్ చేస్తాము, బఫర్ యాడ్ చేస్తాము, దెన్ పుట్టిన ఇంక్యుబేటర్ ద రియాక్షన్ విల్ అకర్స్. సో సర్టెన్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్, 5 మినిట్స్ టెన్ మినిట్స్ అయిన తర్వాత, then we add a DNS solution, dinitrosalicylic acid, then we add dinitrosalicylic acid DNS, then it break the protein molecule, it modify the protein structure, that protein is nothing but alpha amylase enzyme structure, it modify the enzyme structure, then the reaction is stop. Inka starch maltose ga convert kadu. So a 5 minutes time lo ఎంతైతే స్టార్చ్ మాల్టోస్ కన్వర్ట్ అయితే అంతే అలాగ ఉంటుంది, రిమైనింగ్ స్టార్చ్ అయితే అలా ఉండిపోతుంది, ఎంజైమ్ రియాక్షన్ జరగదు. సో అక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని మెజర్ చేయడం కోసం అలా ఉపయోగిస్తాం. సో అలాగే మన బాడీలో కూడా బయాలజీలకు కూడా మనకి మన బాడీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు, లేదా పిహెచ్లో చేంజెస్ వచ్చినప్పుడు బాడీలో ఈ ఎంజైమ్ యొక్క యాక్షన్ అనేటువంటి ఆగిపోతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే బికాస్ సో ఎంజైమ్స్ యొక్క ప్రోటీన్ యొక్క షేప్ అనేటువంటిది ఈ పిహెచ్ టెంపరేచర్ కూడా డిపెండ్ అవుతుంటుంది, యాసిడ్స్ ఇదన్నట్టు డిపెండ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద యాక్టివ్ సైట్, సో యాక్టివ్ సైట్ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ టు బైండింగ్ సైట్ అండ్ కెటలైటిక్ సైట్, బైండింగ్ సైట్ అండ్ కెటలైటిక్ సైట్. సో ఇట్ చూస్ ద సబ్స్ట్రేట్ అండ్ బైండ్స్ టు యాక్టివ్ సైట్. సో బైండింగ్ సైట్ ఏంటంటే సబ్స్ట్రేట్ చూజ్ చేసుకుంటుంది అనమాట, చెప్పిన మీకు హోల్డ్ చేయటానికి, హోల్డ్ చేయటానికి యూజ్ అయ్యేటువంటి సైట్ అంటే దట్ ఇస్ ద బైండింగ్ సైట్. ఓకే, సో వేర్ ద కెమికల్ సేమ్, ఓకే, అన్ని రెండు కూడా యాక్టివ్ సైట్లలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ సైట్, ఈ అరిచ ఏదైతే ఉందో యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్ లో ఈ తంబ ఏదైతే ఉందో, ఈ తంబకి ఈ ఇండెక్స్ ఫింగర్ కి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే బైండింగ్ సైట్. తంబకి ఇండెక్స్ ఫింగర్ కి మధ్యలో ఉంటుంది, బైండింగ్ సైట్ అన్నాము. ఈ బైండింగ్ సైట్ లోకి ఎప్పుడైతే సబ్స్ట్రేట్ వచ్చిందో, సో ఇది సబ్స్ట్రేట్ అనుకోండి, ప్రొజెక్ట్ రిమోట్, ఇది సబ్స్ట్రేట్ అన్నట్లయితే ఈ తంబకి ఈ ఇండెక్స్ ఫింగర్ కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని ఏమన్నా బైండింగ్ సైట్ అన్న, ఇక్కడ బైండ్ అవుతుంది. సో ఇట్లా హోల్డ్ చేసి ఉంచుతుంది. సో నా తంబు ఇండెక్స్ ఫింగర్ కలిసి హోల్డ్ చేసి ఉంటుంది. సో రియాక్షన్ అనేటువంటిది ఇక్కడ ఈ ఏరియా పామ్ ఏరియాలో రియాక్షన్ జరుగుతుంది. సో ఆ రియాక్షన్ జరిగేటువంటి ఏరియాని కెటలైటిక్ సైట్ అన్నాము, బైండ్ అయినటువంటి ఏరియాని బైండింగ్ సైట్ అన్నాము. సో కమింగ్ టు ద అనదర్ ఇష్యూ, కోఫాక్టర్స్, ఇంకో పాయింట్ ఏంటంటే కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ కోఫాక్టర్ ఈజ్ ఏ is the non protein molecule which carries out chemical reaction that cannot be performed by standard 20 amino acids. So manaki 20 amino acids unna, standard amino acids, dantlo acidic amino acids, basic amino acids, aromatic amino acids, itlanti amino acids undi, 20 amino acids kuda perform cheyinatvanti reactions. So non protein part
ఎయిదర్ ఆర్గానిక్ ఆర్ ఎనార్గానిక్ ఇదర్ ఆర్గానిక్ ఆర్ ఎనార్గానిక్ అది క్యారీ చేస్తుంది అన్నమాట కెమికల్ రియాక్షన్ దాన్ని మనం కో ఫ్యాక్టర్ సో కో ఫ్యాక్టర్ ఈస్ ఎ నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్ విచ్ క్యాటలైజ్ ద రియాక్షన్ విచ్ హెల్ప్ హెల్ప్ ద మెయిన్ కో రియాక్షన్ సో ఆ కో ఫ్యాక్టర్స్ అనేటువంటి హైడ్రోజన్స్ డోనార్స్ కావచ్చు యాక్సెప్టర్స్ కావచ్చు ఆక్సిజన్ యాక్సెప్టర్స్ కావచ్చు లేదంటే డోనార్స్ కావచ్చు ఓకే సో బాండింగ్ కోసం జస్ట్ అంటే డొనేట్ చేయొచ్చు లేదంటే జస్ట్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయొచ్చు లేదా బాండింగ్ కోసం యూజ్ అవ్వచ్చు సో ఏదైనా అక్కడ జరగవచ్చు సో కో ఫ్యాక్టర్ ఉన్నట్లయితే అక్కడ ఎంజైమ్ అనేటువంటి కంప్లీట్ వర్క్ చేయగలుగుతుంది వితౌట్ కో ఫ్యాక్టర్ ఈ ఎంజైమాటిక్ రియాక్షన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది ఓకే సో ఇక్కడ కొన్ని డయాగ్రామ్ వచ్చింది ఎగ్జాంపుల్ చూడండి సో దిస్ ఈస్ ద యాక్టివ్ సైట్ సో దిస్ ద ఇన్యాక్టివ్ ప్రోటీన్ సో ఇన్యాక్టివ్ ప్రోటీన్ ఇక్కడ కో ఫ్యాక్టర్ విల్ బి బైండ్ కో ఫ్యాక్టర్ విల్ బి బైండ్ హియర్ దిస్ ఇస్ ఇన్యాక్టివ్ ప్రోటీన్ సో వితౌట్ ద కో ఫ్యాక్టర్ వితౌట్ ద కో ఫ్యాక్టర్ ఇస్ ద ప్రోటీన్ ఇస్ ఇన్యాక్టివ్ ఫామ్ సో దెన్ కో ఫ్యాక్టర్ విల్ బైండ్ హియర్ ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది ఇట్ బికమ్ టు యాక్టివ్ బికమ్ టు సో యాక్టివ్ సో ఇక్కడ రెండు సైట్స్ వచ్చినాయి సో ఒకటి వన్ ఈజ్ బైండింగ్ సైట్ అనేది యాక్టివ్ సైట్ ఇది అనమాట ది యాక్టివ్ సైట్ ఓకే సో ఈ విధంగా మనకి కో ఫ్యాక్టర్ అనేటువంటి యూజ్ అవుతున్నాం సో కో ఫ్యాక్టర్ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనుకోండి సో మీకు చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను మనం చెప్పుకున్నటువంటి పీడిహెచ్ పైరువేట్ డిహైడ్రోజినేజ్ సో పైరువేట్ డిహైడ్రోజినేజ్లో మనకి సుమారుగా ఒక ఫైవ్ కో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫైవ్ కో ఫ్యాక్టర్స్ పైరువేట్ డిహైడ్రోజినేజ్లో ఫైవ్ కో ఫ్యాక్టర్స్ ఉన్నాయి థయామిన్ పైరోఫాస్ఫేట్ B1 వైటమిన్ B1 సో కో ఫ్యాక్టర్స్ ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికీ ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి అన్నమాట వైటమిన్స్ సో దాంట్లో B1 వైటమిన్ థయామిన్ సో థయామిన్ యాక్ట్ యాజ్ ఎ కో ఫ్యాక్టర్ ఇన్ పీడిహెచ్ కాంప్లెక్స్ యాజ్ ఎ థయామిన్ పైరోఫాస్ఫేట్ అలాగే రిబోఫ్లావిన్ B2 రిబోఫ్లావిన్ అంటే ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ FAD ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ నియాసిన్ B3 వచ్చినప్పటికి నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ NAD ఓకే సో అలాగే B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ వచ్చిన కోఎంజైమ్ ఏలో ఉంటుంది ప్యాంటోథెనిక్ యాసిడ్ కోఎంజైమ్ ఏ కోఎంజైమ్ ఈజ్ ఆల్సో కో ఫ్యాక్టర్ కోఎంజైమ్ ఏ ఈజ్ ఆల్సో కో ఫ్యాక్టర్ సో అట్లానే లిపోయమైడ్ ఫ్యాటీ యాసిడ్ లిపోయమైడ్స్ లిపోయిక్ యాసిడ్ అనమాట ఇలాంటివన్నీ కూడా కో ఫ్యాక్టర్స్గా మనకు యూజ్ అవుతుంటాయి ఈ ఇనార్గానిక్ వచ్చినప్పటికీ మెటల్స్ అనమాట మెటల్స్ ఎక్కువగా ఇనార్గానిక్ ఉపయోగపడతాయి జింక్ మెగ్నీషియం మాంగనీస్ ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకోండి సో కార్బోనిక్ ఎనహైడ్రేజ్ రిక్వైర్ ద జింక్ ఫర్ ద యాక్టివిటీ ఎక్సోకైనేజ్ యాజ్ కో ఫ్యాక్టర్ MG+ ఎక్సోకైనేజ్ కి మెగ్నీషియం కావాలి కార్బోనిక్ ఎనహైడ్రేజ్ జింక్ కావాలి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు కార్బాక్సీ పెప్టిడేజ్ అని చెప్పేసి డైజెస్ట్ ఎంజైమ్ ప్రోటీన్ డైజెస్ట్ ఎంజైమ్ జింక్ కావాలి ఇలాగా ఇనార్గానిక్ కో ఫ్యాక్టర్స్ వచ్చిన మెటల్ అయాన్స్ ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికి మనకి ఎంజైమ్స్ దీనిలో ఉపయోగపడతాయి వైటమిన్స్ ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ వచ్చిన వైటమిన్స్ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ రిక్వైర్ ద స్మాల్ ఆర్గానిక్ మాలిక్యూల్ పైరడాక్సిల్ ఫాస్ఫేట్ పైరడాక్సిల్ ఫాస్ఫేట్ సో ఇది అనదర్ పైరడాక్సిల్ ఫాస్ఫేట్ అంటే వైటమిన్ పైరడాక్సిన్ పైరడాక్సిల్ వైటమిన్ అనమాట పైరడాక్సిల్ ఫాస్ఫేట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటవి టీపీపి థయామిన్ పైరోఫాస్ఫేట్ FPD NAD ఓకే సో కమింగ్ టు ద థర్డ్ నెక్స్ట్ స్లైడ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ సో ప్రోస్థెటిక్ గ్రూప్ అండ్ కోఎంజైమ్ ప్రోస్థెటిక్ గ్రూప్ అండ్ కోఎంజైమ్ ప్రోస్థెటిక్ గ్రూప్ ఈజ్ ఏ టైట్లీ బౌండెడ్ ఆర్గానిక్ కో ఫ్యాక్టర్ దట్ ఈస్ ఫ్లావిన్ అండ్ హీమ్ గ్రూప్స్ ఇన్ బయోటిన్ ఈ ప్రోస్థెటిక్ గ్రూప్ అంటారు ఇవి టైట్ గా బౌండ్ అయి ఉంటాయి ఆ ప్రోటీన్ మాలిక్యూల్ తోటి సో ఏంటంటే ప్రోస్థెటిక్ గ్రూప్ ఈజ్ ఏ టైట్లీ బౌండ్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లావిన్ ఫ్లావిన్ అంటే ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ FAD ఓకే హీమ్ గ్రూప్స్ అంటే మీకు హీమోగ్లోబిన్ ఉంటుంది హీమ్ గ్రూప్స్ అంటే పోర్ఫైరిన్ అనమాట పోర్ఫైరిన్ మాలిక్యూల్స్ పోర్ఫైరిన్స్ బయోటిన్ ఇవన్నీ కూడా ఇక్కడ టైట్గా బౌండ్ అయి ఉంటాయి అలా టైట్గా బౌండ్ అయినటువంటి మనం ఏమైనా ఉంటే ప్రోస్థెటిక్ గ్రూప్స్ అని అన్నాము సో అలా కోఎంజైమ్స్ ఈజ్ లూజ్లీ బౌండ్ టు ఆర్గానిక్ కో ఫ్యాక్టర్స్ NAD అనమాట సీ దిస్ NAD సెక్టర్ సో అంత టైట్ గా బౌండ్ అయి ఉంటుంది లూజ్ గా బౌండ్ అయి ఉంటుంది ఓకే
నెక్స్ట్ ఎన్ ఎంజైమ్ విత్ ఇట్స్ కో ఫ్యాక్టర్స్ రిమూవ్డ్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎపోఎంజైమ్ An enzyme with its cofactor removed is designated as a apoenzyme. Means apoenzyme is a only protein part of the enzyme. So enzyme nunchi cofactor remove chestunnataithe a remaining edaithe unnado a remaining manu apoenzyme anta. Apoenzyme ante remaining em untundi protein untundi. So protein part of the enzyme is a apoenzyme. Non protein part of the enzyme is a cofactor. So cofactor and apoenzyme combines together to form a active enzyme that is a holoenzyme. So the complete complex of a protein with all necessary small organic molecules, metal ions, other components termed as a holoenzyme. That is a holo protein. That is a complete enzyme. Okay, that is the definition of the holoenzyme. So structure can produce this. స్ట్రక్చర్ లో మనకి సో ఇది ఎపోఎంజైము సో ఇది ఎపోఎంజైము సో ఈ రెడ్ కలర్ లో కనపడుతుంది ఇది ఒక ప్రోటీన్ మాలిక్యూల్ ఇదొక స్ట్రక్చర్ ప్రోటీన్ మాలిక్యూల్ ఇదొక ప్రోటీన్ మాలిక్యూల్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇది హీము సో ఇది ఫోర్ పేర్ అనమాట ఇది కోఫాక్టర్ ఈ కోఫాక్టర్ కంబైన్ అయినప్పుడు ఇది హోలోఎంజైమ్ ఫామ్ సో ఇక్కడ అక్కడక్కడ మనకి ఈ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి చూస్తారా ఇవన్నీ కోఫాక్టర్స్ ఇది యాక్టివ్ సైట్ ఓకే సో ఇది ఎపో ఎంజైమ్ అంటే ఇదేమో హోలో ఎంజైమ్ కంప్లీట్ ఎంజైమ్ ఓకే కంప్లీట్ ద సబ్స్ట్రేట్ సో ద రియాక్టెంట్ ఇన్ బయాలజికల్ సిస్టమ్ సబ్స్ట్రేట్ ఏదైతే రియాక్టెంట్ రియాక్షన్ కి రియాక్షన్ జరగాలని ఉంటుందో దట్ ఈస్ ద రియాక్టెంట్ అనమాట సో రియాక్షన్ లైక్ వెళ్ళేటువంటి కెమికల్ మాలిక్యూల్ రియాక్టెంట్ అంటాం సో దట్ రియాక్టెంట్ ఈస్ బయాలజికల్ కెమికల్ రియాక్షన్స్ టర్మినల్ సబ్స్ట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు గ్లూకోజ్ ఉన్నది సో గ్లూకోజ్ ఈజ్ ఎ సబ్స్ట్రేట్ గ్లూకోకైనేజ్ ఆర్ ఎక్సోకైనేజ్ ఈజ్ ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఓకే సో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్ బయోకెమికల్ రియాక్షన్ హియర్ గ్లూకోజ్ ఈజ్ ద ప్రొడక్ట్ గ్లూకోజ్ ఈజ్ ద సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈజ్ ఎ product glucokinase or exokinase is a enzyme okay so when the substrate bind to the enzyme it form enzyme substrate complex okay this is a substrate so bind to with the active site of the enzyme so then enzyme substrate complex form okay sites of enzyme synthesis that is of the enzyme synthesis ekkada jarugutundi So, enzymes are synthesized by ribosomes which are attached to the rhabdoplasmic reticulum you telusu so enzymes all enzymes are the proteins except the ribosome kabatti so ribosome pakkam pette all enzymes are proteins kabatti proteins anni kuda ekkada ela manufacture avutayi so protein yokka sequence edutundo so protein lo unnatundi amino acid sequence it coming from the mrna that mrna is coming from the dna sequence. సో ఒక ప్రోటీన్ యొక్క సీక్వెన్స్ ఏ విధంగా అరేంజ్మెంట్ అవ్వాలి అనేటువంటిది జీన్ మీద డిపెండ్ అవుతుంది సో జీన్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ డిఎన్ఏ దెన్ డిఎన్ఏ ఈజ్ ట్రాన్స్క్రిప్ట్ ఇన్ టు ఎంఆర్ఎన్ఏ దట్ ఎంఆర్ఎన్ఏ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రోటీన్ మాలిక్యూల్ దట్ ప్రోటీన్ ఎంజైమ్ గాట్ ఇట్ సో ఎంజైమ్ మెకానిజం అది ఎక్కడ జరుగుతుంది అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ హెల్ప్ ఉంది సో న్యూక్లియస్ లో ఉన్నటువంటి డిఎన్ఏ సిన్స్ ఇస్ ద ఆర్ఎన్ఏ మాలిక్యూల్ దట్ ఆర్ఎన్ఏ translocated into cytosol in cytosol there is a endoplasmic reticulum as present endoplasmic reticulum on the endoplasmic reticulum there are number of ribosomes are there. Then ribosomes take the mRNA and synthesize the protein with the help of tRNA okay got it so amino acids are bound bounded together to form specific enzyme called DNA codes cheppanu DNA codes pakka bind out in case edana mutation jarigina DNA sequence mutation jarinatlayite aa sequence prakaram arrangement avu then mutation will be occurs that emothundi incomplete protein synthesis ledha non functional protein synthesis
ఓకే ఇట్ ఇస్ సమ్ డిసీజెస్ ప్రోటీన్ డెఫిషియన్సీ డిసీజెస్ జీన్ మ్యుటేషన్ డిసీజెస్ క్యాన్సర్స్ ఎక్సెట్రా నెక్స్ట్ ఇంట్రా సెల్యులర్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ సో ఇంట్రా సెల్యులర్ అంటే విత్ ఇన్ ద ఎంజైమ్ విత్ ఇన్ ద సెల్స్ ఆల్రెడీ మనం చెప్పాను మీకు విత్ ఇన్ ద సెల్స్ విత్ ఇన్ ద సెల్స్ అవుట్ సైడ్ ద సెల్స్ విత్ ఇన్ ద సెల్స్ మనకి ఎంజైమేటిక్ రియాక్షన్ జరుగుతాయి వాటిని ఇంట్రా సెల్యులర్ ఎంజైమ్స్ అని అంటాం దే ఆర్ సింథసైజ్డ్ అండ్ రిటైన్డ్ ఇన్ ద సెల్ ఫర్ యూజ్ ఆఫ్ సెల్ ఇట్ సెల్ సైటోప్లాజం లోని న్యూక్లియస్ మైటోకాండ్రియా అవన్నీ కూడా మన బాడీలో ఆ సెల్స్ లో ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే సింథసిస్ అయ్యి అక్కడే యూజ్ అవుతుంది అనమాట అంటే ఎక్సోకైనేస్ గ్లూకోకైనేస్ టీసీఎస్ ఎంజైమ్స్ మైటోకాండ్రియా మైటోకాండ్రియా అలాగే హెచ్ఎంబి పార్ట్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అవుతుంది అన్ని అక్కడే సింథసిస్ అవుతాయి అనమాట సో ఆక్సిడో రిడక్టేజ్ కేటలైజర్ బైకెమికల్ ఆక్సిడేషన్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రిడక్షన్ మైటోకాండ్రియా ఇవన్నీ కూడా అవుతుంది సో ఎక్స్ట్రా సెల్యులర్ అంటే సెల్స్ బయట ఎంజైమేటిక్ రియాక్షన్ జరుగుతాయి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ సో డైజెస్టివ్ ఎంజైమ్స్ తీసుకోండి మీరు డైజెస్టివ్ ఎంజైమ్స్ లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్ జ్యూస్ లో ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అలాగే గ్యాస్ట్రిక్ జ్యూస్ లో పెప్సిన్ ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది ఎంజైమేటిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఆ ట్రాక్ట్ లో జరుగుతుంది అనమాట సో ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ లో జరుగుతుంది సో అక్కడ ఆ ఎంజైమ్స్ అన్ని రియాక్షన్ జరుగుతాయి కాబట్టి దాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ ఎంజైమ్స్ అన్నా వాటిని మనం డైజెస్ట్ ఎంజైమ్స్ అని కూడా అంటారు సో కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ సో ఎంజైమ్స్ ఆ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ బై లోవరింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ సో వాట్ ఈస్ మెంట్ బై యాక్టివేషన్ ఎనర్జీ అని నెక్స్ట్ స్లైడ్ సో యాక్టివేషన్ ఎనర్జీ అంటే జనరల్ మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక వస్తువుని ఒక ఎత్తుకునేటువంటి ప్రాంతంలో తీసుకెళ్ళాలి లేదా ఒక వస్తువుని పట్టుకుని మనం మెట్లు ఎక్కాలనుకోలేదు అప్పుడు ఏం చేస్తాం మనం చాలా ఫోర్స్ బలం ఎక్కువ ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది మనం ఎక్కువ బలాన్ని ఖర్చు పెట్టి మన శక్తిని ఎక్కువగా ఖర్చు పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటాం అట్లా కాకుండా ఆ వస్తువుని మనం పైన క్యారీ చేస్తున్నప్పుడు ఆ పైన ఎవరొకరు ఒక తాడు వేసి ఆ వస్తువుని పట్టుకున్నట్లయితే ఆ వస్తువు యొక్క బరువు మీ మీద తక్కువగా పడుతుంది మీ మీద తక్కువగా పడుతుంది అందులో మీరు తక్కువ ఎనర్జీని తక్కువ బలాన్ని ఖర్చు పెడుతూ మెట్లు ఎక్కగలుగుతారు సో అది ఏదైతే ఉన్నదో మీకు చూడండి ఒకసారి ఏం చెప్పాను మీకు మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏదైనా వస్తువు పట్టుకుని మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఎక్కువ బలాన్ని ఖర్చు పెట్టి మెట్లు ఎక్కుతారు పైకి వెళ్తున్నారు లేదంటే ఒక కొండ మీదకి వెళ్తున్నారు చాలా ఎక్కువ బలాన్ని ఖర్చు పెట్టి కొండ ఎక్కుతున్నారు వస్తువుతోటి సో అలా కాకుండా మీరు అలా ఏం చేస్తున్నారు అలా ఎక్కుతున్నప్పుడు ఆల్రెడీ పైన ఉన్నటువంటి వ్యక్తి ఒక తాడు ఇచ్చి మీకు ఆ వస్తువుకి ఆ తాడు కట్టి తను పక్కన లాగుతూ ఉన్నాడు వస్తువు పైకి మీరు తోస్తూ పైకి ఎక్కుతున్నారు ఇప్పుడు ఎనర్జీ తక్కువ ఖర్చు అవుతుంది ఓకే సో లోయర్ ద యాక్టివేషన్ అనేది సో పైన లాగుతున్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో అది ఎంజైమ్ అనుకున్నట్లయితే ఆ ఎంజైమ్ లేకపోతే మీరు ఆ రాక్ ని అలా తోసుకుంటే కొండ మీదకి ఎక్కడ ఏ వస్తువుని తోసుకుంటే కొండ మీదకి ఎక్కడ ఎంత కష్టమో ఎంజైమ్ లేకుండా ఒక కెమికల్ రియాక్షన్ రావడం అంత కష్టం ఓకేనా అది సో దేర్ ఏ ప్రెజెన్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్ సో ఎంజైమ్ అనేటువంటిది ఆ ఎండ్ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్ లో కానీ నేచర్ లో ఎటువంటి మార్పు తీసుకుంటాం ఓకే సో ఏదైతే ఇక్కడ ఎంజైమ్ రియాక్షన్ క్యాటలైజ్ చేస్తుందో సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ గా మారుస్తున్నప్పుడు దాన్ని ఎటువంటి మార్పు చేయదు అలాగే ఎంజైమ్ లో కూడా చేంజ్ చేసేటటువంటి జరగదు సో దే ఆర్ హైలీ స్పెసిఫిక్ ఇన్ దేర్ యాక్షన్ దట్ ఈజ్ ఈచ్ ఎంజైమ్ కెన్ క్యాటలైజ్ ద వన్ కైండ్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ లాక్ అండ్ కీ మెకానిజం వెరీ స్పెసిఫిక్ ఎక్సోకైనే గ్లూకోకైనేజ్ ఓన్లీ క్యాటలైజ్ ద గ్లూకోజ్ ఓన్లీ టేక్ గ్లూకోజ్ మాలిక్యూల్ యాజ్ ఎ సబ్స్ట్రేట్ ఇట్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇట్ డస్ నాట్ టేక్ ఎ ఫ్రక్టోజ్ యాజ్ ఎ గ్లూకోజ్ మాలిక్యూల్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఓకే
ఎంజైమ్స్ ఆర్ సెన్సిటివ్ టు చేంజ్ ద పిహెచ్ టెంపరేచర్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేటివి వెరీ సెన్సిటివ్ అంటే పిహెచ్ చెప్పాను మీకు మన బాడీలో టెంపరేచర్ రేజ్ అయితే సో 37 డిగ్రీస్ ఉన్నప్పుడు టెంపరేచర్ కొంచెం రేజ్ అయినట్టు 37.4 38 టెంపరేచర్ రేజ్ అయినట్టు ఇమీడియట్ గా మనకి ఏమవుతుంది మన జనరల్ మన బాడీ వీక్ అయిపోతుంది నీరసంగా ఉంటుంది తిన్నది అరగదు సో ఏం జరుగుతుంది ఇక్కడ మన బాడీలో డైజెస్ట్ ఎంజైమ్స్ అన్ని కూడా వీక్ అయిపోతున్నాయి వాటిలో మార్పులు జరిగిపోతున్నాయి ఎంజైమేటిక్ రియాక్షన్ సరిగ్గా జరగట్లేదు సో ఇవన్నీ కూడా టెంపరేచర్ బట్టి పిహెచ్ బట్టి సెన్సిటివ్గా ఉంటాయి అందుకని ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్క పిహెచ్ ఒక్కొక్క టెంపరేచర్ అంటే మన బాడీలో బయాలజికల్ ఎంజైమ్స్ అన్ని కూడా 37 డిగ్రీస్ దగ్గర యాక్టివ్గా ఉంటాయి పిహెచ్ మాత్రం చేంజ్ అవుతుంది ఎందుకంటే పిహెచ్ అనేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్కి స్టమక్లో ఒక రకమైన పిహెచ్ ఉంది డ్యూడెనల్లో ఒక రకమైన పిహెచ్ సో స్టమక్లో ఎసిడిక్ స్టమక్లో ఎసిడిక్ పిహెచ్ ఉంటుంది 3.2.5 అక్కడ పెప్సిన్ యాక్టివ్గా ఉంటుంది అలాగే సెలవరీ జ్యూస్ 6.8 ఉంటుంది అక్కడ ఎంఎల్ఏజ్ యాక్టివ్ ఉంటుంది ఎంఎల్ఏజ్ 3 దగ్గర యాక్టివ్గా ఉంటుంది అలాగే పెప్సిన్ మళ్ళీ డియోడెనల్లోకి వెళ్ళిన తర్వాత ఇనాక్టివ్ అయిపోతుంది అక్కడ ఎందుకంటే అక్కడ 8.2 ఉంటుంది పిహెచ్ అక్కడ మళ్ళీ ఆల్కలిక్ పిహెచ్ ఉంటుంది అన్నమాట బేస్ పిహెచ్ సో అక్కడ మళ్ళీ ఇనాక్టివ్ ఉంటుంది అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి ఎంజైమ్స్ ట్రిప్స్ ఏమంటున్నాయి అంటే యాక్టివ్ ఉంటాయి సో ఒక్కొక్క ఎంజైమ్కి ఒక్కొక్క పిహెచ్ యాక్టివ్గా ఆప్టిమం పిహెచ్ అంటే వచ్చేస్తుంది సో టర్న్ ఓవర్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సబ్స్టెంట్ మాలిక్యూల్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్ ఎ మినిట్ బై ఎంజైమ్ మాలిక్యూల్ వన్ ఎంజైమ్ మాలిక్యూల్ ఇది టర్న్ ఓవర్ అంటాము అంటే ఒక ఎంజైమ్ ఒక మినిట్ టైంలో ఎన్ని సబ్స్టేట్స్ ని ఎన్ని ప్రొడక్ట్స్ ని మార్చింది అనేటువంటిది టర్న్ ఓవర్ అని చెప్పేసి అన్నాం కేటలైజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి కేటలైజ్ కేటలైజ్ అనే ఎంజైమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కేటలైజ్ చేస్తుంది ఇక్కడ పెరాక్సిజోమ్స్ లో సో కేటలైజ్ టర్న్ ఓవర్ వచ్చినప్పుడు 6 × 106 పర్ మినిట్ సో అంత అన్ని అన్ని సబ్స్టేట్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఓన్లీ 1 మినిట్ ఓకే దట్ ఈస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ఎంజైమ్ సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్ నామిక్లేచర్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఎన్ ఎంజైమ్ ఈజ్ నేమ్డ్ అకార్డింగ్ టు ద నేమ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఇట్ కెటలైజెస్ ఎన్ ఎంజైమ్ నేమ్డ్ అకార్డింగ్ టు ద నేమ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఇట్ కెటలైజెస్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ నామిక్లేచర్ సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనం పెప్సిన్ ట్రిప్సిన్ రెనిన్ సన్ ఎంజైమ్స్ ఆర్ నేమ్డ్ బిఫోర్ సిస్టమిక్ వే నేమింగ్ ద ఎంజైమ్ వాజ్ ఫార్మ్ సిస్టమిక్ నేమ్ అని అంటాము సాధారణంగా ఎంజైమ్స్ కు ఏజ్ అనేటువంటి వర్డ్ అనేటువంటి ఉపయోగిస్తాము అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిస్టమిక్ నేమ్ అంటే పెప్సిన్ ట్రిప్సిన్ రెనిన్ ఇవి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఏజ్ కు వచ్చినప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్టోస్ ని డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటంటే మాల్టేజ్ అలాగే లాక్టోస్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఏంటంటే లాక్టేజ్ హైడ్రోలేజ్ ఓకే హైడ్రోలిసిస్ అలాగా ఫస్ట్ అలాగా మనకి సబ్స్టిట్యూట్ బట్టి కెటలైసిస్ బట్టి ఆ సిస్టమిక్ నేమ్ పెట్టేటువంటి జరిగింది అనమాట సో ఆ తర్వాత మనకి ఐయుపిఎస్ నేమ్ ఉంటుంది ఐయుపిఎస్ నేమ్ కాదు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ఐయుబి అంటాం వాళ్ళు తర్వాత ఎంజైమ్ కమిషన్ వీళ్ళందరూ కూడా నామిక్లేచర్ అని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది అది మనకి డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ చెప్పుకుంటాం సరే ఎగ్జాంపుల్ చెప్పేసి లాక్టోజ్ అని డైజెస్ట్ చేసే ఎంజైమ్ లాక్టేజ్ సో ప్రొడక్ట్ వచ్చి గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ మాల్టోజ్ సబ్స్టెన్స్ అయితే మాల్టేజ్ సెల్యులోజ్ సెల్యులేజ్ లిపిడ్ లిపేజ్ ఆర్ లైపేజ్ అని స్టార్చ్ ఎంఎల్ఏజ్ ప్రోటీన్ ప్రోటీయేజ్ ఓకే సో ఇవన్నీ నాకు తెలుసుకునే ఎగ్జాంపుల్స్ సో కమింగ్ టు ద క్లాసిఫికేషన్ సో చెప్పాను కదా మీద ఎంజైమ్ కమిషన్ అంటే ఉంటుందని చెప్పేసి ఆ ఇంటర్నేషనల్ ఎంజైమ్ కమిషన్ 6 మేజర్ క్లాసెస్ కింద ఎంజైమ్స్ ని 6 మేజర్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం అనమాట సో ఏంటి అనేటువంటి 6 మేజర్ క్లాసెస్ మనం ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ క్లాస్ ఆక్సిడో రిడక్టేజెస్ ఆక్సిడో రిడక్టేజెస్ సో ఇట్ కెటలైజ్ ద ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ మీన్స్ ఎయిదర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ యాడింగ్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సో రెండు రియాక్షన్స్ క్యారీ చేసేటువంటి ఆక్సిడో రిడక్టేజెస్ అంటారు ఆక్సిడేషన్ అంటే ఏంటమ్మా
ఆక్సిడేషన్ అంటే ఎయిదర్ ఎయిదర్ చెప్పండి లైన్ లో ఉన్నారా ఆక్సిడేషన్ మీన్స్ ఆక్సిడేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ రియాక్షన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ దట్ ఇస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్టేట్ డిహైడ్రేషన్ అలాగే ట్రాన్స్ఫరేజెస్ ట్రాన్స్ఫరేజెస్ మీన్స్ ట్రాన్స్ఫర్ ద గ్రూప్ ఆఫ్ కెమికల్ కెమిస్ట్రీ కెమికల్ అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ గ్రూప్ ఉంది మిథైల్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది మిథైల్ ట్రాన్స్ఫరేజెస్ అలాగే ఎస్టైల్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేజెస్ అలాగా ట్రాన్స్ఫర్ చేసే వాటిని ట్రాన్స్ఫరేజెస్ అని అంటాము ఎగ్జాంపుల్ ఎక్స్లో కైనేజ్ ఎగ్జాంపుల్ కూడా ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అలాగే అమైనో యాసిడ్స్ లో ఉన్నటువంటి అమైనో గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అమైనో ట్రాన్స్ఫర్ హైడ్రోలైజెస్ హైడ్రోలైజెస్ హైడ్రోలైసిస్ రియాక్షన్ క్రియేట్ బై యూజింగ్ వాటర్ మాలిక్యూల్ సో లైసోజైమ్ లైసోజైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి లైసిస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ యాక్ట్ యాజ్ యాంటీబయోటిక్ బయాలజికల్ యాంటీబయోటిక్ అన్న లైసోజైమ్ మనకి టీయర్స్ లేని సెలవులని లైసోజైమ్ అని చెప్పి ఉంటుంది ప్యాథోజన్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం లైసోజైమ్ ఓకే అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ లైయేజెస్ లైయేజెస్ ఆర్ లైసేజెస్ ఓకే సో నాన్ హైడ్రోలైటిక్ బాండ్ క్లీవేజ్ అనమాట నాన్ హైడ్రోలైటిక్ బాండ్ క్లీవేజ్ అంటే పైన పైన కూడా హైడ్రోలైజెస్ కూడా బాండ్ క్లీవ్ చేస్తుంది బై యూజింగ్ వాటర్ మాలిక్యూల్ బట్ హియర్ లైసేజెస్ ఏం చేస్తుంది లైసిస్ ద బాండ్ వితౌట్ వాటర్ వితౌట్ వాటర్ సో ఫ్యూమరేజ్ ఓకే అలాగే ఐసోమరేజెస్ సారీ ఐసోమరేజెస్ ఐసోమర్ మీన్స్ ఐసోమర్ రియాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్ ఈజ్ ఐసోమర్ గ్లూకోజ్ ఈజ్ గాన్ టు ఫ్రక్టోజ్ లేదా ఐసోమరేజ్ ఫ్రక్టోజ్ ఈజ్ గాన్ టు గ్లూకోజ్ ఐసోమరేజ్ ఓకే సో అట్లా ఐసోమరేజెస్ కమింగ్ టు ద క్లాస్ లైగేజెస్ మీన్స్ లైగేజ్ లైగేషన్ మీన్స్ బాండింగ్ అన్నమాట సో బాండింగ్ ఫామ్ చేసేటువంటి లైగేజెస్ బాండింగ్ క్లీవ్ చేసేది లైసేజ్ ఓకే లేదా లైగేజెస్ సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బయాలజికల్ టర్మ్స్ లైసేజ్ లైగేజెస్ ఆర్ బయాలజికల్ ప్రొసీజర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బయాలజికల్ ప్రొసీజర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బయాలజికల్ టర్మ్స్ బయాలజికల్ గ్లూ ఓకే సో కమింగ్ టు ద దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద సిక్స్ క్లాసెస్ అన్నమాట సో సిక్స్ మేజర్ క్లాసెస్ ఓకే సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ సో మెకానిజం ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్ నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకున్నాము సో ప్రెసెంట్ ఇక్కడ వరకు డీటెయిల్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ గురించి రేపు క్లాస్ మీకు ఎంజైమ్ యాక్షన్ ఓకే సో నేను అటెండెన్స్ షార్ట్అవుట్ చేస్తాను మీకు ప్రింట్ ఇస్తాను ఆటోమేటిక్గా